రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఓవర్ ద పీరియడ్ కోట్లలో డబ్బులు సంపాదించవచ్చు. దీంతో పిల్లలు కానీ చదువుతున్న వాళ్ళు ఎంతలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారంటే ఇంకా వేటికి డబ్బులు ఖర్చు పెట్టట్లేదు. ఈవెన్ అది 500 ఉంటున్నా 1000 2000 ఉంటున్నా డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ రూపంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే తప్పంటారా? ఎస్, తప్పే. ఎగ్జాంపుల్ చెప్తారు. లెట్స్ మీరు బీటెక్ మీ స్టూడెంట్ లైఫ్ 4 ఇయర్స్ ఉందనుకోని ప్రతి మంత్ మీరు 2000 ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళి మీ ఇన్వెస్ట్మెంట్ 15% సీఏజీఆర్తో గ్రో అయితే త్రూ ఈ 4 ఇయర్స్ మీరు ఇన్వెస్ట్ చేసింది 96,000 అండ్ మీకు వచ్చిన రిటర్న్ 36,000. కానీ ఇన్ బిట్వీన్ మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ని చూస్తూ చూస్తూ ఎంత టైం స్పెండ్ చేస్తుంటారు? అదే ఆ 2000 రూపీస్ కెరియర్ రిలేటెడ్ ఉన్న బెస్ట్ స్కిల్స్ పై ఇన్వెస్ట్ చేస్తూ ఆ టైమ్ ని కూడా మీ కెరియర్ పై ఫోకస్ చేస్తుంటే బై ఎండ్ ఆఫ్ యువర్ బీటెక్ ఇంకా బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ లో మీరు ఎండ్ అయ్యేవాళ్ళేమో. అండ్ ఈ జాబ్ లో వస్తున్న 1 మంత్ సాలరీ చాలు ఆ 4 ఇయర్స్ లో మీరు సంపాదించిన రిటర్న్ ని మీట్ చేయడానికి. సో ఇన్ స్టూడెంట్ లైఫ్ ఆర్ కెరియర్ లో గ్రోత్ లో ఉన్నప్పుడు రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ మీ స్కిల్స్ ఆర్ కెరియర్ ఇంపార్టెంట్ అంటే కెరియర్ ఆర్ మీ స్కిల్స్ పైన డబ్బుల్ని ఖర్చు పెట్టండి. అండ్ ఇన్ ద ఎండ్ మీరు మంచి పొజిషన్ లో ఉండి మంచి సాలరీని పర్ మంత్ ఎర్న్ చేస్తుంటే మీకు అండ్ మీ ఫ్యామిలీకి కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. షేర్ చేయడం మర్చిపోకండి.